सो हाई फ्रेंड्स वेलकम वेलकम बैक टू चैनल तरुण तेलुगु टेक्स अगेन। सो फ्रेंड्स रोजु मनमी वीडियो लो सो मन फ्लिपकार्ट बिग बिलियन डेज जरिगिंदि कदा निन्ना। सो फ्लिपकार्ट बिग बिलियन डेज लो 16th नाइट 12 o'clock की मनम एलजी जीए टेक्स थिंक यू वच्चिनायि कदा। सो आ मोबाइल अयिते आर्डर चेद्दामनि चेप्पि चाला मंदि ट्राई चेशारु अलाने नेनु एंड मन सब्सक्रैबर एंड हिज मै फ्रेंड टू। सो मन चैनल सब्सक्रैबर गारे नाकु फ्रेंड अयाडु तन पेरु मनोहर। सो इट्लाने मनम एट्लैते मनम आर्डर चेस्तामो इलाने नेनु तनु कूर्चोनि आर्डर चेयडानिकि कूर्चुन्नाम। सो 12 o'clock अयिंदि फोन बुक चेसाना लेदा अनि चेप्पनेदे मिस्ट्री इप्पुडु। सो नेनु रेंडु फोन्स पेट्टुकुन्नानु। सो नाकैते रेंडु फोन्स लो 12 o'clock की सैमल्टेनियस गा नेनु कमिंग सून अनि चेप्पनि वस्तुंटे सो दानि मीद क्लिक चेसाम करेक्ट गा 12 o'clock की डैरेक्ट होम पेज लोने नाकु చూపించేసింది అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పని అండ్ ద డెలి అడ్రస్ విచ్ యూ హావ్ చూసన్ ఈస్ నాట్ డెలివరబుల్ అని చెప్పని చూపించింది అండ్ అదే పదంగా మనోహర్ గడు కూర్చున్నాడు। మనోహర్ ఇన్ ద సెన్స్ మనకి పీసీలో కూర్చున్నాడు। సో పీసీలో వచ్చేసరికి సేమ్ నాలా నేను ఎట్లయితే వెయిట్ చేసి ఓపెన్ చేశాను। సో తను కూడా అలానే ఓపెన్ చేశాడు। సో వెయిట్ చేసి తనకైతే బై నౌ అని చెప్పి వచ్చింది। వెంటనే దాని మీద క్లిక్ చేసేసి సీఓడి పెట్టేసుకున్నాం। కార్డు అయితే పెట్టుకోమాకు ఇలాంటి ఫ్లాట్ సెల్స్లో। సో కార్డు పెట్టుకున్నట్లయితే మీకైతే డెలివరీ ఖచ్చితంగా మీకైతే రాదు, ఎందుకంటే ఈ కార్డ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసే లోపలే మీకు ఆ మొబైల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది। సో కాబట్టి కార్డ్ కాకుండా మేము సీఓడి అయితే పెట్టడం జరిగింది। సో ఆ రకంగా మనోహర్కి అయితే మొబైల్ దొరికింది। బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోహర్ ఆ మొబైల్ని తీసుకోదలుచుకోలేదు। సో నిన్న నైట్ కూడా మళ్ళీ సేల్ వచ్చింది। సో సేల్కి వచ్చింది 21,990 వచ్చింది। మళ్ళీ రేపు నైట్ అంటే ఈ నైట్ నైట్ కూడా మళ్ళీ మీకు సేల్కి అయితే వచ్చింది అనుకుంటా, అప్పుడు 22,990 అయిపోయింది। సో రోజు రోజుకి 1,000, 2,000, 3,000 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఇది। మనం ఆర్డర్ చేసినప్పుడు 19,990 వచ్చింది, ఇప్పుడు 21,990 రూపాయలు వచ్చింది, అంటే 22,000 వస్తుంది, 2,000 అయితే ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి। సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఈ ఫ్లిప్కార్ట్ ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చింది, లైక్ ఇప్పుడు 10 మాత్రమే తీసుకొస్తున్నట్లుంది సో పర్ డే। సో ఇంకొక 10 మెంబర్స్కి అలా లేకపోతే ఒక 20 తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఒక 20 అలా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నట్లున్నారు। సో ప్రతి ఒక్కరికి అయితే మొబైల్ దొరకట్లేదు, చాలా రేర్గా అయితే మనకి మొబైల్ దొరుకుతుంది అండ్ దొరికిన వాళ్ళు కొంతమంది ఇలా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు। మనోహర్ మనకి మొబైల్ అయితే ఇప్పుడు యూజ్ చేసుకోవట్లేదు, మీరు కావాలనుకుంటే ఎవరైనా వ్యూవర్స్ మీకు ఆ మొబైల్ కావాలనుకుంటే తను 24కి అంతగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను। మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, మనోహర్ నెంబర్ అయితే నేను ఇస్తాను। సో మనోహర్ని మీరు కాంటాక్ట్ అయ్యి మొబైల్ అయితే తీసుకోండి। సో తనైతే యూజ్ చేసుకోవట్లేదు అండ్ చిన్న చిన్న హెల్ప్ అయితే చేయండి, మన ఛానల్లో ఆ మొబైల్ అన్బాక్సింగ్ చేయడానికైతే కొద్దిగా ట్రై చేయండి, ఎవరైనా ఐ మీన్ మనం ఇవ్వడానికి ట్రై చేయండి, నాకు అన్బాక్సింగ్ వీడియో చేసుకొని మీకు ఇచ్చేస్తాను। మళ్ళీ ఎవరైనా జిఐటెక్స్ కావాలనుకుంటే చెప్పండి, మనోహర్ ఎట్లాగైనా దాన్ని యూజ్ చేసుకోలేడు, దాని దగ్గర డబ్బులు కూడా లేవు। సో ఎవరైనా 20,000 రూపాయలు స్నాప్డ్రాగన్ 855 లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ నుండి అయితే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అనే గురించి మాట్లాడుకుందాం ఒకసారి। సో ఒకటి ఈ మొబైల్ని పర్చేజ్ చేయడం వల్ల, సో ఒకటి ఓల్డ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనం, సో ఇదే లేటెస్ట్ ఫోన్ అయితే కాదు, ఓల్డ్ ఫోన్ అది। సో ఇప్పుడు మనకి ఎందుకు వీళ్ళు ఓల్డ్ ఫోన్ ఇప్పుడు తీసుకొచ్చి ఇంత తక్కువ ప్రైస్ కంటే, స్టాక్ క్లియరెన్స్ సేల్ అని చెప్పుకోవచ్చు। సో స్టాక్ ఉండిపోయింది, వాళ్ళకి ఉపయోగం ఉండదు మనకు ఉపయోగం ఉండదు, సో స్టాక్ క్లియరెన్స్ సేల్ అని కూడా చెప్పుకోవచ్చు। ప్రాఫిట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, సో సంవాట్ కొంచెం ప్రాఫిట్ వస్తే చాలు, కొన్ని యూనిట్స్ వెళ్ళినా చాలని చెప్పని స్టాక్ క్లియరెన్స్ సేల్ కోసం మనం తీసుకొస్తారు। అండ్ నెక్స్ట్ దీంట్లో ఫ్లిప్కార్ట్కి ఏంటి లాభం అని చెప్పి అనుకుంటే మాత్రం ఒకటి, ఎల్జీ జిఐటెక్స్ 70,000 రూపాయల ఫోన్ 19,000కి తీసుకొస్తుందని చెప్పని వాళ్ళు హైప్ పబ్లిసిటీ చేశారు। సో ఈ పబ్లిసిటీ వస్తుందని చెప్పిన ముందే వాళ్ళకి తెలుసు, సో ఇంత పబ్లిసిటీ చేస్తాం అండ్ నెక్స్ట్ మీ ఫోన్ ఇంత క్రేజ్ అయితే తీసుకొస్తామని చెప్పడం కూడా వాళ్ళకైతే ఉండేది। సో ఆ రకంగా ఎల్జీ నుండి కమిషన్ అయితే తీసుకునేది ఉండేది ఫ్లిప్కార్ట్కి, ఆ రకంగా వన్ టైప్ ఆఫ్ రెవెన్యూ అనేది మనకి ఫ్లిప్కార్ట్కి జనరేట్ అవుతుంది। అండ్ రెండు, మనకి అఫిలియేట్ మార్కెటింగ్ తెలుసు కదా, ఎవరైనా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబర్ ఉన్నాను, కింద ఈ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తే నాకు డబ్బులు ఇచ్చింది, ఆ లింక్స్ ఎవరైనా ఎక్కువ ఓపెన్ చేస్తే నాకైతే డబ్బులు వస్తాయి। అండ్ నాకెందుకు డబ్బులు ఇస్తుంది, మీరు ఆర్డర్ చేయకపోయినా జస్ట్ క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేసినా నాకు డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు ఎందుకు వస్తున్నాయి నాకు, నార్మల్గా లింక్ వెబ్సైట్ ఏదైతే ఆ వెబ్ పేజ్ ఉందో సో దాంట్లో ఓపెన్ చేపించినందుకు నాకు డబ్బులు ఇస్తున్నారు, అంటే నాకు ఇస్తున్నారంటే ఆ ఓపెన్ చేసినందుకు వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నాయి కదా। ఇప్పుడు నాకు పావులు ఇచ్చారంటే వాళ్ళకి రూపాయి వస్తేనే కదా నాకు పావులు ఇచ్చేది, అట్లనే ఇప్పుడు ఎవరికి సహాయం లేకుండా ఓన్లీ ఎల్జీ జిఐటెక్స్ అనే ఒక యాడ్ నార్మల్గా ఇప్పుడు 70,000 ఫోన్ 19,000కి వస్తుందని చెప్పి అనగానే చాలామంది వెయిట్ చేసి నైట్ ఓవర్ నైట్లో ఎంతమంది ఓపెన్ చేసి ఉంటారు ఆ వెబ్ ఆ లింక్ని, ఐ మీన్ ఆ ఫోన్ ఉన్న ఆ వెబ్ పేజ్ని, సో ఎన్ని క్లిక్స్ పడి ఉంటాయి, ఎంతమంది ఆర్డర్ చేయడానికి ట్రై చేసి ఉంటారు ఈ లోపల। ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ అంటేనే ఒక పెద్ద బిజినెస్ అనమాట, ఈ జస్ట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ పేజ్ వల్లకి ఎన్నో డబ్బులర్స్ ఉంటాయి, అట్లానే వీళ్ళకి ఎంత వస్తే వాళ్ళకి అంత ఇస్తారని చెప్పని ఒకసారి మీరు ఆలోచించండి। మనం అందరం ఎన్ని క్లిక్స్ చేసి ఉంటాము, సో అన్ని క్లిక్ చేసిన వాళ్ళకి డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి, సో ఆ రకంగా కూడా సెకండ్ టైప్ ఆఫ్ రెవెన్యూ నడుస్తూ ఉంటుంది। అండ్ థర్డ్ వన్, ఫోన్ సేల్ అయినా సరే డబ్బులు అయితే వస్తుంటాయి, సో ఇక్కడ ఈ రకంగా చూసుకుంటే ఎవరికి నష్టం అయితే లేదు, ఎవరికి ప్రాఫిట్ కూడా లేదు, మనం కొనుక్కుంటే ఒకవేళ మీకు ఫోన్ దొరికితే
మీకైతే ప్రాఫిట్. డెఫినెట్గా మీకు ఒకవేళ ఫోన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా వదులుకోమాకండి. బెస్ట్ ఫోన్ అది 19,000 ఐ మీన్ 20,000 రూపాయలకి. సో చూడండి, మనోహర్ అయితే ఉన్నాడు మనకి, అతనైతే తీసుకోవట్లేదు. సో నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చెప్పాడు అనమాట. అండ్ 21st మనకు అయితే డెలివరీ ఉంది. సో 21st లోపల ఎవరైనా తనని కాంటాక్ట్ అవ్వండి, తనైతే ఆ ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో అయితే. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా కన్క్లూషన్ మాట్లాడుకుంటే, ఫ్లిప్కార్ట్ సేల్స్ కరెక్టా కాదా అని చెప్పి మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్గా 50% జియోటెక్స్ మీద మాట్లాడుకుంటే 50% జెన్యునే, 50% ఫేక్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా అందరికీ లభిస్తే అది అప్పుడు టోటల్గా బెనిఫిట్ అని చెప్పవచ్చు, కానీ 50-50 ఛాన్సెస్తో తీసుకొచ్చారు కాబట్టి మనం డిసైడ్ చేద్దాం. ఆబ్వియస్లీ అదైతే ఫేక్ అయితే కాదు, ఎందుకంటే మన కళ్ళెదురుగా ఉంది, మీకు స్క్రీన్ షాట్ కూడా చూపించాను. సో సమ్వాట్ జెన్యున్ అండ్ సమ్వాట్ ఫేక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మనం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ ఉత్తరాఖండ్ ఫర్ షార్ట్ లిస్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.